సాధారణంగా వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం మామూలే. కానీ కొద్దిమందికి చిన్న వయసులోనే ముడతలు రావడం ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా ముఖంపై అంటే నుదురుపై, కళ్ళ దగ్గర, నోటి ఇరువైపులా ముడతలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలా చిన్న వయసులోనే చర్మంపై ముడతలు రావడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా వాతావరణంలో కాలుష్యం, మేకప్ వంటివి ఎక్కువగా ఉపయోగించడం, పోషక ఆహారం లోపం వల్ల కూడా ముడతలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ ముడతలను తగ్గించుకోవడానికి కొంతమంది కాస్మెటిక్ సర్జరీ వంటివి ఆశ్రయిస్తూ ఉంటారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా తీవ్రంగా ఉంటాయి. అంతేకాదు అవి ఖర్చుతో కూడుకున్నవి. మన ఇంట్లో ఉన్న పదార్థాలను ఉపయోగించి చర్మంపై ముడతలను సహజ సిద్ధంగా ఎలా నివారించుకోవాలో తెలుసుకుందాం. టిప్ నెంబర్ 1, గుడ్డులోని తెల్లసోన, నిమ్మరసం, తేనె ఈ మూడిటి కాంబినేషన్తో ముడతల చర్మాన్ని మాయం చేయడంతో పాటు కాంతివంతమైన మెరిసే చర్మాన్ని అందిస్తుంది. గుడ్డులోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మార్చేలా చేస్తే నిమ్మరసం కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. తేనెలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి తేమనందించి మృదువుగా మార్చుతుంది. ముందుగా గుడ్డులోని తెల్లసోనాను తీసుకుని అందులో ఒక చెంచా నిమ్మరసం, మరో చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్తో ముఖం ఆరోగ్యంగా కనిపిస్తుంది. బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ రిజల్ట్ కోసం రోజు మార్చి రోజు ఈ ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకోవాలి. టిప్ నెంబర్ 2, 8-10 బదాం పలుకుల్ని తీసుకొని రాత్రికి నానబెట్టాలి. మర్నాడు నానబెట్టిన బదాంలో పచ్చిపాలను యాడ్ చేస్తూ మెత్తటి పేస్ట్లా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ను ముఖానికి పూతలా అప్లై చేసుకొని అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 2-3 టైమ్స్ అప్లై చేస్తుంటే ముఖంపై ముడతలు తగ్గిపోతాయి. ఇది ముఖాన్ని అందంగా, కోమలంగా మార్చుతుంది. బదాంలో విటమిన్ ఈతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని టైట్గా మారుస్తాయి. ఇక పచ్చిపాలు చర్మానికి తేమనందిస్తాయి. ముఖంపై నల్లటి మచ్చలు ఉన్న వాటిని కూడా తగ్గిస్తుంది. టిప్ నెంబర్ 3, బాగా పండిన అరటిపండును తీసుకొని గుజ్జులా చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా తేనెను వేసి బాగా కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు అప్లై చేసుకొని 20-30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. అరటిపండులో ఉండే పోషకాలు కొలాజిన్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అలాగే ముడతల్ని నివారించి ఫేస్లో ఇన్స్టంట్ గ్లోనిస్తుంది. తేనె మరియు పెరుగు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి ముడతల్ని తగ్గిస్తుంది. ఎవరైతే ముడతల చర్మాన్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా ఈ బెస్ట్ న్యాచురల్ టిప్స్ని ట్రై చేయండి. ఈ టిప్స్ చాలా ఎఫెక్టివ్ అయిన రిజల్ట్నిస్తాయి. కాకపోతే కాస్త శ్రద్ధ, సమయం కేటాయించాలి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.